హాయ్ హలో నమస్తే, నేను శారదా. వెల్కమ్ బ్యాక్ టు శారదా ఛానల్. ఈరోజు ఈ వీడియోలో రాజమండ్రిలో ఉన్న గోదావరి మాత హారతిని, మన రాజమహేంద్రవరంలో ఉన్న నల్లమందు సందులో జరిగే స్ట్రీట్ షాపింగ్, కోటగుమ్మం దగ్గర జరిగే స్ట్రీట్ షాపింగ్ని, గోదావరిని, గోదావరి మాతని, ఇంకా అన్నీ మీకు ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను. అస్సలు మిస్ అవ్వకుండా పూర్తిగా ఈ వీడియోని చూడండి. మన ఛానల్ని ముందుగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూసిన వాళ్ళందరూ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. కామెంట్ చేయడం మర్చిపోకండి. మన వీడియోని అందరికీ షేర్ చేయండి. ఇది నల్లమందు సందులో ఉన్న కోటగుమ్మం అంటారండి. అది కోటగుమ్మం రోడ్లో ఉన్న స్ట్రీట్ షాపింగ్ అన్నమాట. ఇది ఇక్కడ చాలా ఫేమస్ అండి. ఈ స్ట్రీట్ షాపింగ్ చాలా ఫేమస్ అన్నమాట నల్లమందు సందులో ఉన్నది. ఇక్కడ రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ కూడా చాలా మంచి ధరలకి, చాలా రీజనబుల్ కాస్ట్కు వస్తాయన్నమాట. మనకి పెళ్ళికి సంబంధించిన మొత్తం అన్నీ ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. అంతేకాకుండా మనకి రోడ్డు మీద ఇలా బండిల మీద పెట్టేవి మన స్టిక్కర్స్, క్లిప్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదండి, అవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. మనకి రిటర్న్ మెయిన్లీ ఏంటంటే పెళ్ళికి సంబంధించిన రిటర్న్ గిఫ్ట్స్కి బ్యాగులు, శారీస్ అన్ని షాపింగ్ మాల్స్ లాగా ఉంటాయి, రోడ్డు మీద కూడా ఉంటాయి. మనం ఎలా ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకోవచ్చు. తినేవి దగ్గర నుంచి ఆకుకూరలు అన్నీ కూడా దొరుకుతాయండి. ఇక్కడ దొరకనివంటూ ఏమీ లేవు. పెళ్ళికి ఉపయోగించుకునే సామాగ్రి మొత్తం ఇక్కడికి వచ్చి తీసేసుకుంటూ ఉంటారు. అంతేకాదండి, 1 గ్రామ్ గోల్డ్, పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ బాగుంది, కుర్తా సెట్స్, కుర్తాస్, అంతేకాకుండా కాటన్ శారీసు, చున్నీలు, చూడీదార్స్, రకరకాల పిల్లోస్, అన్నీ కూడా నెయిల్ పాలిష్లు అన్నీ కూడా రోడ్ల మీద పెట్టి అమ్ముతూ ఉంటారనమాట. మనకి షాప్స్లోనూ ఉంటాయి, మనకి ఇలా రోడ్ల మీద పెట్టి కూడా అమ్ముతారు. మనకి ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. బార్గింగ్ చేసుకుంటూ మాత్రం తీసుకోవాలి. కాస్ట్లు మాత్రం మనం అడిగితేనే వాళ్ళు మనకి తగ్గిస్తారనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. ఈ స్ట్రీట్ షాపింగ్ కూడా ట్రై చేయండి. ఈ స్ట్రీట్ షాపింగ్లోకి వెళ్తే అసలు టైం తెలియదండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి విజిట్ చేయండి తెలియని వాళ్ళు. అక్కడి నుంచి మేము పుష్కర ఘాట్ దగ్గరికి ఇలా శివలింగంతో మనం ట్రైన్లో వెళ్తుంటే, మీరు మా రాజమండ్రి చూడని వాళ్ళ కోసం చెప్తున్నాను, మనం ట్రైన్లో వెళ్తుంటే శివలింగం కనిపిస్తుంది, వాటర్ ఫ్లోతో కనిపిస్తుంది అన్నమాట. ఇది చాలా బాగుంటుందండి. నైట్ టైం ఇంకా బాగుంటుంది లైటింగ్స్తో. ఇలా ఇక్కడి నుంచి మేము పుష్కర ఘాట్కి వెళ్ళామన్నమాట, గంగహారతి చూడడానికి, మా గోదావరి మాత హారతిని చూడడానికి వెళ్ళాము. ఈ శివలింగం మాత్రం చాలా ఆకర్షిస్తుందండి. ట్రైన్లో వెళ్తున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు దీన్ని చూస్తారు, ప్రత్యేకించి చూసి దండం పెట్టుకుంటారు. అక్కడ మంచి లైటింగ్స్తో చాలా చాలా బాగుంటుందన్నమాట. ఇది ఇక్కడి నుంచి లోపలికి వెళ్తే పుష్కర్ ఘాట్. ఈ పుష్కర్ ఘాట్లో గంగహారతి మనకి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. 6:30 నుంచి 7 లోపు స్టార్ట్ అవుతుంది ఈ గంగహారతి, ఈ గోదావరి హారతి అన్నమాట. చాలా కనుల పండగగా ఉంటుంది, అస్సలు మిస్ అవ్వకుండా పూర్తిగా చూడండి. ఈ హారతుల్ని వీక్షిస్తే చాలా మంచిది. Thank you.
శక్తి శైర్యము ఆయుధము దీపం. ఈ విధంగా గోదావరి మాసము ఆరు సమర్పించుకుంటున్నారు.
గోదావరి మాతకి హారతి ఇచ్చిన తర్వాత మనకి పండితులు ప్రసాదం పెట్టి బొట్టు పెడతారు. ఆ గోదావరి మాత నీళ్లు మనందరి తలపైన చల్లుతారనమాట. హారతి జరుగుతున్నప్పుడు ఈ గోదావరి చూడండి. గంగా హారతిలో మనకి గోదావరి మాతకి హారతిలో 13 హారతులు ఇస్తారండి. ఈ 13 హారతులు మనం కళ్ళతో చూసి వీక్షిస్తే కాలసర్ప దోషాలు అన్ని గ్రహ దోషాలు పోతాయని అందరూ అంటుంటారన్నమాట. చాలా నక్షత్ర హారతని చాలా చాలా మంచి మంచి హారతులు వాటి కోసం చెబుతూ మనకి హారతులు ఇస్తూ ఉంటారనమాట. అంతేకాదండి, గోదావరి మాతను కూడా చూసేయండి. దీంతోపాటు గోదావరికి కూడా ఇస్తారనమాట. ఇది రైల్వే స్టేషన్లో ఉన్న 24/7 అనమాట, మనకి రైల్వే కోచ్ రెస్టారెంట్లా ఉంటుంది. ఇది రైల్వే స్టేషన్లోనే ఉంటుంది ఈ రెస్టారెంట్. రాజమండ్రిలో ట్రైన్ చేంజ్ అయ్యే వాళ్ళకి బాగుంటుందంట ఇందులో ఫుడ్. నేను అసలు ఎక్స్పీరియన్స్ చేయలేదు కానీ ఇప్పటి వరకు ఫుడ్ బాగుంటుంది, మనకి ఎప్పుడైనా ఉంటాయి. ఇంకొకటి మన రాజమండ్రి స్పెషల్ రోజ్ మిల్క్ అండి. ఆల్రెడీ మన ఛానల్లో ఈ వీడియో ఉంది, అసలు మిస్ అవ్వకుండా పూర్తిగా చూడండి. మన వీడియోని ముందుగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్.